ఈవేళ మన దేశం పెను సంక్షోభం యొక్క అంచుల్లో ఉంది. ఇంకా కొద్ది కాలం మనం కనుక అంబేద్కర్ మహాశయుడి స్ఫూర్తిని నిర్లక్ష్యం చేస్తే దేశము మొత్తం మణిపూర్ లాగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. దేశాన్ని రక్షించగలిగిన ఏకైక సిద్ధాంతం అంబేద్కర్ ఆలోచన విధానం. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నటువంటి పెద్దలు, ఆ పార్టీకి రెండు నాలుకలు ఉన్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు మహాత్మాగాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. వారి పార్టీ వాళ్ళందరూ కూడా గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే మహాత్ముడు అని చెప్తారు. ఇలాంటి రెండు నాలుకల ప్రచారం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం రాయనే లేదని ఒక దుష్ప్రచారం, అనేకమైన నీచమైన అసత్య ప్రచారాలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్కున్న ప్రాధాన్యతను తగ్గించడానికి విషపూరితంగా కుట్రపూరితంగా ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న పాలక వర్గం. కనుక బాబాసాహెబ్ను భారతీయులందరూ గుండెల్లో ముద్రించాల్సిన అవసరం ఉంది. వాడవాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు గుండెల్లో ఆయన చిత్రాన్ని ముద్రించాలి. ప్రతి భారత పౌరుడికి పౌరురాలకి బాబాసాహెబ్ ఆలోచన విధానం నేర్పించాలి. బాబాసాహెబ్ను కనుమరుగు చేయాలని మనువాదులు ప్రయత్నం చేస్తున్నారు. బాబాసాహెబ్ నిరంతరం జ్ఞాపకం ఉండాలని ఇవాళ అంబేద్కర్ ఆశయ సాధన సమితి పెద్దలు 13 సంవత్సరాలుగా కాల్వ రవి గారు వారు ఉద్యమం చేస్తున్నారు. ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ స్థాయిలో 29 రాష్ట్రాల్లో ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాం. ఈ ఉద్యమాన్ని కరెన్సీ నోటు మీద బాబాసాహెబ్ చిత్రపటాన్ని ముద్రిస్తే ఇంకా బాబాసాహెబ్ కనుమరుగయ్యే అవకాశం లేదు. నిరంతరం ధనమూలమిదం జగత్. పొద్దున లేస్తే కరెన్సీ నోటు చూడకుండా మనకు రోజు గడవదు. కనుక తప్పక బాబాసాహెబ్ను భారతీయులందరూ, భారత పౌరులందరూ జ్ఞాపకం చేసుకుంటారు ప్రతిరోజు. అప్పుడు బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తి, సందేశం, వ్యక్తిత్వం, ఆయన చేసినటువంటి కృషి, మన కొరకు అందించినటువంటి ఎన్నో వరాలు అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. బాబాసాహెబ్ను మర్చిపోకుండా భరత జాతి గుర్తుపెట్టుకుంటే జాతి చెడిపోకుండా ఉంటుంది, సంక్షోభంలో పడిపోకుండా ఉంటుంది. ఈ మహత్తరమైనటువంటి ఉదాత్తమైన ఆశయ సాధన కొరకు కరెన్సీ నోటు మీద బాబాసాహెబ్ చిత్రపటాన్ని ముద్రించి తీరాలని ఇండియా ప్రజాబంధు పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మహాత్మాగాంధీ గారికి భారత ఆర్థిక రంగంతో ఏమాత్రం సంబంధం లేదు, కానీ మన బ్యాంకింగ్ వ్యవస్థకు మూల పురుషుడు బాబాసాహెబ్. వాళ్ళ భారతదేశంలో బ్యాంకింగ్ ఉన్నదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మూల కారణం. బ్యాంకింగ్ వ్యవస్థను స్థాపించిన మూల పురుషుడి చిత్రమేమో కరెన్సీ మీద లేదు. ఏ సంబంధం లేని మహాత్మాగాంధీ బొమ్మ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్దలు విక్టర్ ప్రసాద్ గారు చెప్పినట్లుగా ఇది కుల వివక్ష మాత్రమే. ఆయన ఆ కులంలో పుట్టాడని ఈ జాతి పెద్దలందరూ, పాలక వర్గం అంతా ఆయన మీద వివక్ష చూపిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశ్వ విజ్ఞాన ప్రతీకగా ఐక్యరాజ్య సమితి చేత ప్రశంసలు పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇలా వివక్ష చూపడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత బహుజనులందరూ కూడా ఈ వైఖరి మీద తిరగబడాలి. అందరం కలిసి ఉద్యమించాలి. బాబాసాహెబ్కు సరైనటువంటి ప్రాధాన్యత గౌరవాన్ని కల్పిస్తూ కరెన్సీ నోట్ మీద తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ముద్ర, వారి యొక్క ముఖ చిత్రం, వారి ఫోటో ముద్రించాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆశయం సాధించేదాకా మేము పోరాటాన్ని వదిలిపెట్టము. న్యూఢిల్లీ దాకా ఈ పోరాటాన్ని తీసుకెళ్తాం. త్వరలోనే ఢిల్లీలో 100,000 మందితో ప్రదర్శన కూడా మేము ప్లాన్ చేస్తున్నామని ప్రకటిస్తున్నాం. దేశంలో అంబేద్కరిస్టులు అందరూ సహకరించాలి. ఈ ఉద్యమాన్ని చేపట్టినటువంటి నాయకులు, అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు, ఆంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కాల్వ రవి గారికి మా అభినందనలు. అంబేద్కరిస్టులందరికీ జై భీమ్.